వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా నివాళులు సమర్పించారు. పేదలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన ఘనత వీరనారి చాకలి ఐలమ్మకు దక్కుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి ఎదుట అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ నటరాజ్, రజక సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీసీ సంక్షేమ అధికారి రాజలింగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, వరంగల్లో సాధారణ కుటుంబంలో పుట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని ఐలమ్మ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. వీరనారి పోరాటాలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పాలకుర్తి మార్కెట్ యార్డుకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు అధికారికంగా జయంతి వేడుకలను జరుపుతోందని వెల్లడించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గాను 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తో సహా 40 లక్షల రూపాయల వ్యయంతో మోడర్న్ ధోబీ ఘాట్ పనులు త్వరలో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. వరంగల్ గడ్డ మీద పుట్టినటువంటి వీరనారి మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆ రోజు అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆమె చట్ట ప్రకారంగా ఎక్కడైతే పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందో మరి నిజాం రజాకర్ల యొక్క అరాచకం కావచ్చు, మిగతా పెద్ద మనుషుల యొక్క అరాచకాల వల్ల ఎక్కడైతే వాళ్ళకు అన్యాయం జరిగిందో న్యాయపరంగా చట్టపరంగా కోర్టులను ఆశ్రయించి వారికి న్యాయం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారు, చిట్టెల ఐలమ్మ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు.